MLC ఎన్నికల ఫలితాలపై టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజాస్వామ్యవాదులు హర్షించారు. ఇవాళ రాష్ట్రం అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ రాక్షస పాలన పోవాలి, దానికి నాంది పలికింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ నాంది పలికింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా పోరాటం చేయాలన్న ఆలోచనలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ముందుకు వస్తామని వారందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాం. బ్రదర్, అందరికీ నమస్కారం. నిన్నటి దినం జరిగినటువంటి శాసన సభ్యుల కోటలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ సంబంధించి దాదాపు 151 మంది ప్లస్ జనసేన ప్లస్ తెలుగుదేశం ప్లస్ ఇన్ని కలుసుకుని కూడా అంటే 156 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7 మంది ఎమ్మెల్సీలు గెలవలేనటువంటి పరిస్థితి. అంటే ఇది ఆయన అసమర్థత. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఏమాత్రం సిగ్గు శరము ఏవో ఉంటాయి కదా ఆయనకి ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. 150 మంది ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేనటువంటి వ్యక్తి లేదా తనకు తన ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించలేని వ్యక్తి మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని 175 నియోజకవర్గాలను ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి దినం జరిగినటువంటి విజయం చాలామంది తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కామెంట్ ఉండేది. ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వాళ్ళకి సీట్లు ఇస్తారు అనే నానుడు ఉండేది. కానీ నిన్నటి దినం విజయం చూస్తే మరి మా సోదరమణి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరమణి మరి నిన్న గెలిచి చూపించారు. మరి ఈ రకంగా బడుగు బలహీన వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిబద్ధత కలిగి ఉండారనడానికి నిదర్శనం నిన్నటి దినం జరిగినటువంటి ఎలక్షన్. మరి ఆ ఒక్క ఓటు ఎక్కడి నుంచి వచ్చిందని చాలామంది చూస్తే ముఖ్యమంత్రి గారు ఆత్మతో మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఓటు ముఖ్యమంత్రి గారు ఓటు వలన మాకే పడిందని తెలిసింది. మా ఆత్మ మరి వాళ్ళ నాన్నతో మాట్లాడినారు, ఇంకోరితో మాట్లాడినారు, ఈ కన్ఫ్యూజన్ మరి ఆత్మ ఏం చెప్పిందో ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయమని చెప్పాము మేము. ఆత్మ ప్రబోధానుసారం ఏం చెప్పిందంటే ఆత్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహిళ బీసీ మహిళ పంచమర్తి అన్నరాధకి ఏమని ఆత్మ చెప్పింది. కాబట్టి ఆయన వేసినటువంటి ఆత్మ ప్రబోధ ఓటు ఆయన ఓటు వల్లనే మేము గెలిచాం. థ్యాంక్ యూ.